కొద్దిగా మా పిల్లలకు జాబ్ ఇవ్వాలి, మా కృష్ణన్న లేవాలి. ఇక్కడ టీఆర్ఎస్ వచ్చి ఇంతవరకు ఏం పని చేయలేదు. మాకు టీఎల కృష్ణ, మా పిల్లలు రోడ్ల మీద తిరిగినా కానీ ఇట్లా కాదు ఇట్లా అని బుద్ధులు చెప్తాం. సబిత ఇంద్రారెడ్డి గారు ఇదివరకు ఆమె చేశారు అదే ఉంది, ఏం మార్పు లేదు. అక్కడ 60 ఏళ్ళు చేసిన వాళ్ళు పరిపాలించారు, ఏం పరిపాలించారు. నమస్కారం, వెల్కమ్ టు ఎపిసోడ్ 11 ఆఫ్ యువర్ ఓట్ ఇస్ అ వెపన్. ఈరోజు మనం మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే టీగల కృష్ణారెడ్డి గారు టీడీపీ నుండి పోటీ చేసి గెలిచారు, ఈసారి టీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు. మా కూటమి నుండి సబిత ఇంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. పదండి, ప్రజల మనసులో మాటను తెలుసుకుందాం. వారి అభిప్రాయం ఏంటి రాజకీయ నాయకుల గురించి? మహేశ్వరం నియోజకవర్గం నుండి ఏ కంటెస్టెంట్ వస్తే మంచిది? కృష్ణారెడ్డి అన్ననే వస్తాడు, మేమైతే కృష్ణారెడ్డికే వేస్తాము. తెలంగాణ మాకు కావాలి, మాకు ఏ గుర్తు వద్దు, మా పిల్లలకు జాబులు ఇవ్వాలి మంచిగా, మా పిల్లలకు చదివించినాం ముద్దుగా, మా పిల్లలకు జాబ్ ఇవ్వాలి, మా కృష్ణన్న లేవాలి. అంటే మాకు తెలిసి అయితే ఇప్పుడు పథకాలు అన్నీ మంచిగా కేసీఆర్ సార్ చేశారండి, బాగున్నాయి మంచి పథకాలు. లేడీస్కి కన్నది మా వృద్ధులకు, వికలాంగులకు, మా లేడీస్కి ఆడవాళ్ళకు కూడా బాగా చేశారు. నెక్స్ట్ రైతు బంధు పథకాలు, ఈ పథకాలు అన్నీ కూడా చాలా మంచిగా అమలు చేశారు. కాబట్టి నేనైతే మాత్రం ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గం నుంచి మన నుంచున్నారు తీగల కృష్ణారెడ్డి అన్న నుంచున్నారు, ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సబితా ఇంద్రారెడ్డి రావాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ టీఆర్ఎస్ వచ్చి ఇంతవరకు ఏం పని చేయలేదు. మిషన్ భగీరథ అన్నారు, ఆ చెరువులన్నీ అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే తయారయ్యాయి. ఇంతవరకు ఏం పని కాలేదు. ఇక్కడ మా దగ్గర వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కానీ టీఆర్ఎస్ అనుకున్నాం కానీ అది అనుకున్నంత చేయలేదు. కాంగ్రెస్ రావాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం. తీగల కృష్ణారెడ్డి అన్న గారు రావాలనుకొని మనం చేసుకుంటున్నాము, ఎందుకంటే ఆయన మంచి పనులు చేశారు. మన టీఆర్ఎస్ నాయకులు మన తీగల కృష్ణన్న గారు రావాల్సిందిగా మేము అనుకుంటున్నాము. ఆయన వస్తే ఆయన గురించి మంచి మంచి పనులు చేసిండు, అట్లా అన్నట్టు పేదలకు గిట్లా అన్నీ మంచి పనులు చేసిండు, మన కాలనీ నివాసులకైతే మంచిగా చేసాడు. మాకు తీగల కృష్ణారెడ్డి మాకు అన్నిటికీ మంచిది. మాకు జిల్లాలు కూడా వచ్చే నుంచి మాకు అన్ని మంచిగా జరిగినాయి. పింఛన్లు ఇచ్చిండు, చేతగాని వాళ్ళకు ఏమైనా సాయం చేసిండు, మా పిల్లలు రోడ్ల మీద తిరిగినా కానీ ఇట్లా కాదు ఇట్లా అని బుద్ధులు చెప్తారు. మాకు అదే మాకు సంతోషం. సబిత ఇంద్రారెడ్డి గారు ఇదివరకు ఆమె చేశారు అదే ఉంది, ఇప్పటివరకు ఇంకేం మార్పు లేదు. ఇక్కడ ఓ రోడ్డు కానివ్వండి, ఓ బస్సు కానివ్వండి, ఏమీ లేవు. ఇక్కడ కరెంటు ఒకటి బాగుంది అంతే. రోడ్లు బస్సులు చండాలన్నమాట. అల్మాస్ కూడా బస్సు అంటే అప్పుడు రాడు, ఆటో కూడా రాడు. అల్మాస్ కూడా పేరు చెప్తే రాత్రి 10 అయిందంటే అయ్యా సదన్ దగ్గర దిక్కులు చూడాలి. పక్కన ఇబ్రహీంపట్నంకి 5 నిమిషాలు బస్సు వెళ్తుంది, అల్మాస్ కూడా కంటే బస్సు లేదు. అసలు మిదాని డిపో వాళ్ళు అడిగితే బస్సులు ఇవ్వరు. ఈ ఎమ్మెల్యే ఏం పట్టించుకోరు. ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత మా బస్సులు మెయిన్, ఇక్కడ స్టూడెంట్లు బస్సు ఎక్కుతారండి నిజంగాను, వాళ్ళు పడిపోతారేమో అని మేము రమ్మన్నా మమ్మల్ని తిడుతున్నారు. మీరు కూర్చున్నారు కదండి, మీరు కూర్చొని మీరు నిలబడి వెళ్తూ ఉంటారు. బస్సులకు ఉన్నంత కంప్లైంట్ ఇంక దేనికి లేదండి. రవాణా వ్యవస్థ వస్తాం, ఇక్కడ 104 వేస్తామండి మీర్పేట నుంచి సికింద్రాబాద్, 1 M అండి, ఒకటే బస్సులు అన్నీ కూడా. ఎన్ని వేలు అడిగినా మీ రూట్కి రావండి, ఆటోలన్నీ వాళ్ళవే ఉంటాయంట. మరి బస్సులు ఎక్కడ వస్తాయి? బస్సుల మీద వెళ్ళి వాళ్ళు 170-180 మంది ఉన్నారు, కానీ ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ రవాణా వ్యవస్థ అస్సలు లేదు మాట. రోడ్లు, ఆ చెరువు కంపు అండి, చెరువుకి బ్యానర్ పెట్టారన్నమాట, ఆ బ్యానర్ కూడా తీశారు 4 రోజుల నుంచి. కంపు మహాకూటమి వస్తే మేడం గారు వస్తే వింటారు, పని అవుతుంది. ఆవిడ దగ్గర ఉంది ఆ చాయిస్, ఇదివరకు ఆమె చేశారు, మళ్ళీ ఆమె చేయాలి వచ్చి. ఈ వీళ్ళ వల్ల ఏమవుతుంది, ఇది మాయాకూటమి కాదు, మహాకూటమి మహాకూటమే. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ అది జరగదు. అది మాకు గెలవాలంటే టీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నాం. మాకు గెలిస్తే అన్నీ సేఫ్ట్ ఉంటాయి. కాంగ్రెస్ గెలిచినా కానీ పై చేయరు. మనకి ఏమున్నా కానీ టీఆర్ఎస్ అన్నీ ఏదానికైనా తీగల కృష్ణారెడ్డి గెలిస్తేనే మాకు ఉంటాయి, లేకపోతే ఉండేది. కాంగ్రెస్ గెలిచినకో ఉండేది. 60 ఏళ్ళు చేసిన వాళ్ళు పరిపాలించారు, ఏం పరిపాలించారు అంతా బయటకు పోయినాయి ఎవరు చేసినా కానీ. అది ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది తీగల కృష్ణారెడ్డి. అతను అభివృద్ధిలో ఏం చేయలేదు, అతను చేసింది అంత శూన్యం. ఇక్కడున్న ప్రజలు కానీ ఇక్కడ ఉన్న ఓటర్లు కానీ ఏ కాలనీకి వెళ్ళినా ఏం వెళ్ళినా ఎవరైనా మాట్లాడుకునేది ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈసారి సబితా ఇంద్రారెడ్డి వస్తేనే ఇక్కడ పని అవుతుంది, ఇక్కడ కాంగ్రెస్ వస్తే మార్పు వస్తేనే ఇక్కడ జరుగుతుంది అభివృద్ధి. కాబట్టి
అందరు కూడా ఎక్కడైనా ఏ కాలనీకి వెళ్ళినా, మేము ఎక్కడ మంగళ షాప్లోకి వెళ్ళినా, ఇక్కడ కటింగ్ షాప్కి వెళ్ళినా, కూరగాయల షాప్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఎవరి ఒపీనియన్ కూడా డెవలప్మెంట్ కూడా ఆమె చేస్తుందని అందరు అనుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా మా కూటమి గవర్నమెంట్ ఏర్పాటు పడితే కూడా ఈసారి మార్పు జరుగుతున్నాయి. వాళ్ళకు బాగా కుటుంబ అహంకారం బాగా పెరిగిపోయింది, కుటుంబ పాలన అయింది. కాబట్టి అభివృద్ధి కోరుకునే వారికి అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీ అని అందరు అనుకుంటున్నారు. మేము అనుకుంటున్నాం, మా పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటే అనుకున్నాం, అందరు అదే అనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్కే ఓటేస్తారు, కాంగ్రెస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. టీగల కృష్ణారెడ్డి ఎందుకు ఎందుకు మాకు మంచి పనులు చేస్తుండు, మమ్మల్ని ఆదుకుంటుండు, కష్టం వచ్చినా బాధలు వచ్చినా మమ్మల్ని అన్ని చూసుకుంటున్నాడు, మాకు పిచ్చిండ్లు ఇస్తున్నారు. విన్నారు కదండి, ఇది మహేశ్వరం నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. గుర్తుపెట్టుకోండి, యువర్ ఓట్ ఈస్ పవర్ఫుల్, యువర్ ఓట్ ఈస్ అ వెపన్. దిస్ ఈస్ రాహుల్ గోగి విత్ నిశాంత్ సంప్రీత్ చిల్కూరి ఫర్ ఇండియా థింగ్స్.